హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మరియు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC బోర్డు నుండి విడుదలైన CHSL కంబైన్ హైయర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ వివరాలు అనేవి చూద్దాం. సో ఇది మీరు రేపటి నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 18 డిసెంబర్ 2017. ఓకే, 18/12/2017 లోపు మీరు అప్లై అనేది చేసుకోవాలి. సో కంప్యూటర్ బేస్డ్ సో SSC ఎగ్జామ్ కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. సో టైర్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు మార్చి 4 నుండి మొదలవుతాయి, 26 దాకా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. సో టైర్ 2 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది జూలై 8 టైర్ 2 అనేది ఉంటుంది. ఓకే, సో చివరి తేదీ వచ్చి 18, రేపటి నుండి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇందులో 10-2 గా వేకెన్సీస్ చూసినట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్, ఓకే, లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ అనేవి 898. ఓకే, సో 898 జాబ్స్ అనేవి ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్ మరియు సార్టింగ్ అసిస్టెంట్స్, సో ఈ జాబ్స్ అనేవి 2359 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే విధంగా DEO, సో DEO వేకెన్సీస్ అనేవి 2 ఉన్నాయి. సో ఇవి కేవలం 10-2 వేకెన్సీస్ మాత్రమే, తర్వాత వేకెన్సీస్ అనేవి పెరిగే ఛాన్స్ అనేది ఉంది. సో యాక్చువల్ గా అంతకుముందు పోస్టల్ అసిస్టెంట్ కి సపరేట్ గా నోటిఫికేషన్ అనేది విడుదలయ్యేది సో స్టేట్ వైజ్ గా. ఇప్పుడు పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి SSC ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి సో పోస్టల్ అసిస్టెంట్ కూడా SSC ఎగ్జామ్ ద్వారానే భర్తీ చేస్తారు. సో పోస్టల్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటే మీరు తప్పకుండా ఈ CHSL ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 27 సంవత్సరాల లోపు వారు అప్లై అనేది చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ అయితే 1/8/2018 నాటికి మీ ఏజ్ అనేది 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకవేళ మీరు SC ST అయితే 5 ఇయర్స్ దాకా అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC అయితే 3 ఇయర్స్, PW అయితే 10 ఇయర్స్, PWD+OBC అయితే 13 ఇయర్స్, PWD+SC ST అయితే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 ఇయర్స్ దాకా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు ఏదైనా గ్రూప్ నుండి ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలన్నమాట. సో ఏ గ్రూప్ అయినా పర్లేదు, 10+2 ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఓన్లీ కాగ్ లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కి మాత్రం ఇంటర్మీడియట్ అనేది సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్, ఓకే, సైన్స్ స్ట్రీమ్ చేసి ఉండాలి. అదేవిధంగా అందులో మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. వీళ్ళు మాత్రమే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కాగ్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు అన్నారు. సో మిగతా వాటికి అయితే ఏ గ్రూప్ చేసినా పర్లేదు, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, 10+2 ఇది క్వాలిఫికేషన్ అనేది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు పే చేయాలి. సో దీన్ని మీరు SBI లో చలానా ద్వారా పే చేసుకోవచ్చు, చలానా ప్రింట్ తీసుకుని, లేదా SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదా విసా కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సో ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా, ఏ క్యాస్ట్ కి చెందిన వాళ్ళైనా సరే ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ, అదేవిధంగా SC ST, ఒక మేల్ క్యాండిడేట్స్ ఒకవేళ SC కానీ ST కానీ లేదా PW కానీ లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అయితే వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ OC మరియు BC లో ఉన్న మేల్ క్యాండిడేట్స్ అనమాట, వీళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. మిగతా వాళ్ళందరికీ అన్ని క్యాస్ట్ లో ఉన్న ఉమెన్ కి, SC ST, PW అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయగలదు, 100 రూపీస్ కూడా. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ సదరన్ రీజియన్ లో చూసుకున్నట్లయితే గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరుచిరపల్లి, తిరువనల్లేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కర్నూలు. సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట, సో సదరన్ రీజియన్ కి వచ్చి. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే టైర్ 1 ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు, నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టైర్ 2 ఉంటుంది. ఇవి క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది టైర్ 3 గా పెడతారు అనమాట. ఓకే, 3 ఫేజెస్ లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టైర్ 1 లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 25 ఉంటాయి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి కూడా 2 మార్క్స్ అనేవి ఉండటం జరుగుతుంది. టోటల్ గా ఈచ్ సెషన్ లో 50 మార్క్స్, టోటల్ గా 200 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, టోటల్ గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, ప్రతి క్వశ్చన్ రాంగ్ చేసినట్లయితే 0.50 మార్క్, అంటే అర్థం 1/2 మార్క్ అనేది పోతుంది అనమాట. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది 1 మార్క్ కాదు కదా, 2 మార్కులు కాబట్టి 1/4 అంటే 0.50 మార్క్స్ అనేవి పోతాయి. ఓకే, సో ఇది CHSL నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, సో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.